ప్రజల్లో భరోసా నింపేందుకు ఈ కాటన్ సెర్చ్ చేయడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ రషీద్ తెలిపారు. తాండూరులోని రాజీవ్ కాలనీలో పోలీస్ సిబ్బందితో కలిసి కాటన్ సెర్చ్ నిర్వహించారు. నిర్బంధ తనిఖీల్లో భాగంగా ఎటువంటి అనుమతులు లేని 35 బైకులు, ఒక కారు, 14 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా కాలనీలో నేరాలు జరగకుండా ఉంటారంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కాలనీ వాసులకు సూచించారు. త్వరలోనే కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటామని కాలనీ వాసులు కూడా పోలీసులకు హామీ ఇచ్చారు. నిర్బంధ తనిఖీల్లో తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐలు జలంధర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సెర్చ్లో మనకు దాదాపు 37 టూ వీలర్స్, 14 ఆటోస్, తర్వాత ఒక కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకుని ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే అవన్నీ కూడా రిలీజ్ చేస్తాం. తర్వాత కాలనీ పీపుల్తో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మనకు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో చాలా సహకరిస్తున్నారు. ప్రీవియస్ కొన్ని ఇష్యూస్ అనేవి కూడా మన కమ్యూనిటీకి చాలా హెల్ప్ వచ్చింది. సో ఇప్పుడు ఈ కార్డన్ సెర్చ్లో కూడా వాళ్ళందరూ కూడా ఒక 16 కెమెరాస్, సీసీటీవీ కెమెరాస్ పెడతామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి అవుట్కమ్. సో ఇట్లాంటి కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా మేము ఆల్ ఓవర్ ద డివిజన్ కూడా ప్లాన్ చేస్తున్నాము. వికారాబాద్ జిల్లా అంతటా కూడా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ అనేది నడుస్తుంది. థ్యాంక్ యూ.